उत्तराखंड टनलों चिक्कुपोयिन कार्मिकुलनु बयटिकि तीसुकुरावडानिकि सिब्बंदी एंतो कष्टपड्डारु 17 रोजुलु श्रमिंचि भयं भयंगा गडिपिन कार्मिकुलनु बयटिकि तीसुकोच्चारु देश विदेशाल नुंचि निपुणुलु वच्चि रेस्क्यू आपरेशन्लो पाल्गोन्नारु एनडीआरएफ एसडीआरएफ सिब्बंदितो पाटु आर्मी कूडा रंगंलोकि दिगि कार्मिकुलनु कापाडायि ఈ నెల 12న దీపావళి రోజు తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించే బాధ్యత ఇండియన్ ఆర్మీ స్వీకరించింది. అమెరికా ఆగర్ యంత్రంతో సమాంతరంగా సాగిన డ్రిల్లింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు అధికారులు. విపత్తు సమయాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టే ఆర్మీ కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ ఇంజనీరింగ్ నిపుణులను పంపింది. వారు సొరంగంలో తవ్వకాలు మొదలు పెట్టారు. టన్నెల్లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా ఆగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజనీరింగ్ బృందం తవ్వి పైపులు వేసింది. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ కూడా జరిగింది. సమాంతర డ్రిల్లింగ్ లో ఆగర్ యంత్రం వాడకాన్ని నిలిపివేసిన అధికారులు నిలువు డ్రిల్లింగ్ లో ఆ యంత్రంతో తవ్వకాలు చేశారు. నిలువుగా డ్రిల్లింగ్ కాస్త రిస్క్ తో కూడుకున్నది అని అధికారులు చెప్పారు. ఈ లోగానే మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్న రాట్ మైనర్లు వేగంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వరకు చేరుకున్నారు. దీంతో నిలువు డ్రిల్లింగ్ ను నిలిపివేశారు. కార్మికులు చిక్కుకుపోయిన రోజు నుంచి సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా కార్మికులు ఎక్కడ చిక్కుకుపోయారో గుర్తించి పైపుల ద్వారా ఆహారం అందించడం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కార్మికులకు డ్రై ఫ్రూట్స్ ద్రవాహారం పంపారు. తర్వాత స్టీల్ పైప్ ద్వారా వేడివేడి ఆహారం పంపడం మొదలైంది. టన్నెల్ లోపలకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపిన సహాయక సిబ్బంది కార్మికులతో ఆడియో విజువల్ కాంటాక్ట్ అయ్యారు. కార్మికులతో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు మాట్లాడించారు. ఉత్తరాఖండ్ సీఎం కూడా కార్మికులతో మాట్లాడారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదట సమాంతర డ్రిల్లింగ్ తోనే కార్మికులను బయటకు తీసుకురావచ్చని అధికారులు భావించారు. దేశంలోని ఆగర్ యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల ఆగర్ యంత్రం తెప్పించారు. అయితే తొలి రోజుల్లోనే ఆగర్ యంత్రాలకు ఇనుప రాడ్లు అడ్డు వచ్చాయి. సహాయక చర్యలు నిలిపివేశారు. సమాంతర డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగకపోవడంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిల్క్యారా టన్నెల్ మరోవైపున బార్కోట్ వరకు వర్టికల్ డ్రిల్లింగ్ కు అవసరమైన భారీ యంత్రాలు తరలించేందుకు వీలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ రెండు రోడ్లు నిర్మించింది. డ్రిల్లింగ్ జరిగే ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ లోపు ఆగర్ మిషన్ తో సమాంతర డ్రిల్లింగ్ వేగవంతమైంది. దీంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ ఆ ఆప్షన్ ను పక్కన పెట్టారు. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి వేగంగా పనులు సాగాయి. ఒక రాత్రిలోనే 10 మీటర్ల శిథిలాలు తొలగించారు. ఈ నెల 22 నుంచి కార్మికులు బయటకు రావడంపై ప్రచారం మొదలైంది. సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని కార్మికులకు ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి విముక్తి కలుగుతుందని భావించారు. ఈ నెల 23న ఉదయమంతా టన్నెల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. పైపులు వెల్డింగ్ చేసే నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రి వికే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం లోపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కూడా నిపుణులు ప్రకటించారు. కానీ ఈ నెల 24న సాయంత్రం ఓ భారీ మెటల్ తగిలి ఆగర్ యంత్రం బాగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కటర్ అత్యవసరంగా తీసుకువచ్చి శిథిలాల్లో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లు తొలగించారు. సొరంగం నుంచి ఆగర్ యంత్రాన్ని బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం 6 మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్ తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమాలు జరిగాయి. మాన్యువల్ డ్రిల్లింగ్ అనుకున్న దానికన్నా బాగా వర్కౌట్ అయింది. దీంతో సమాంతర డ్రిల్లింగ్ పనులు ఆగిపోయాయి.
క్షణ క్షణం భయం భయం దాదాపు 17 రోజులు నరకం చేశారు టన్నెల్ లో కార్మికులు ఎప్పటికప్పుడు ధైర్యం నింపిన రెస్క్యూ సిబ్బంది రేయింబవళ్ళు కష్టపడ్డారు వారితో కాంటాక్ట్ ను సంపాదించి బయటకు తెచ్చారు మరో నెల రోజులు పడుతుంది అనుకున్న రెస్క్యూ ఆపరేషన్ ఒక్క రోజులోనే మలుపు తిరిగింది సిల్కారా సొరంగం నిర్మించింది పర్వత ప్రాంతం పర్వతాలను తొలిచి ఈ సొరంగం నిర్మించడం ఎంత వ్యయ ప్రయాసో అందులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తేవడం అంతకు మించిన కష్టంగా మారింది పర్వత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అత్యంత కష్టమైనవని ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అథారిటీ అధికారులు తెలిపారు శిథిలాల తవ్వకాలు నిర్వహించే వారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు లోపల ఉన్న కార్మికులు నిరంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ల్యాండ్ లైన్ ఏర్పాటు చేశారు డాక్టర్లు కార్మికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై సలహాలు ఇచ్చారు రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతూ ఉండడంతో కార్మికులు ఒత్తిడికి గురవకుండా వీడియో గేమ్స్ ఆడుకునేందుకు మొబైల్స్ పంపించారు డ్రోన్ కెమెరాలతో సహాయక చర్యలను పర్యవేక్షించారు ఉత్తర కాశీలోని సిల్క్యారా దండల్ గావులను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది కార్మికుల్లో ఒకరు ఉత్తరాఖండ్కు చెందినవారు మిగిలిన వారంతా బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఒడిశా హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు 4531 మీటర్ల పొడవైన సిల్క్యారా టన్నెల్ను 853 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు చార్ధామ్ ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు ఈ నిర్మాణం చేపట్టారు నిర్మాణంలో ఉన్న టన్నెల్ దీపావళి రోజు కుప్పకూలడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది సాధారణంగా రోజు ఒక షిఫ్ట్‌కు 150 నుంచి 160 మంది కార్మికులు సొరంగం లోపల పని చేస్తూ ఉంటారు నవంబర్ 12న దీపావళి కావడంతో ఎక్కువ మంది రాలేదు దీంతో పెను ప్రమాదం తప్పింది ఎప్పటికప్పుడు కార్మికుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు పైపుల ద్వారా కావాల్సినవన్నీ కార్మికులకు అందించారు ఆక్సిజన్ ఆహారం నీళ్లు మందులు వంటివి పైప్ ద్వారా పంపించారు సొరంగం లోపల విద్యుత్ నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బందితోనూ మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు బయటి వాతావరణ స్థితికి సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది విపత్కర పరిస్థితులు ఎప్పుడు బయటికి వెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే ఏవో శబ్దాలు వింటున్నట్లుగా కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతారని ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు చెప్పారు కార్మికులు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు వారి సూచనల మేరకే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు